నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. కేశనాని నాని వ్యవహారం ఇంకా అయిపోలేదండి. దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు, తాజా అప్డేట్స్, ఆహా ఇంత జరిగిందా వెనకాల అనేటటువంటి విషయాలు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అందుట్లో భాగంగానే ఈరోజు ఒక కీలకమైనటువంటి పరిణామం జరిగింది. అయితే దాన్ని ఎవరో పెద్దగా పట్టించుకొని ఉండరు, దానికి దీనికి లింక్ ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా పెద్దగా ఎవరూ గమనించి ఉండరు. ఆ గమనించినటువంటి అంశాన్ని నేను గమనించాను అని గొప్పగా చెప్పుకోవటం కాదు, కానివ్వండి, నాదైన కోణంలో నేను చూసినటువంటి దాన్ని మీతో పంచుకునే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. దయచేసి మీ అభిప్రాయాన్ని, నేను చెప్పింది లాజికల్గా ఉందా లేదా అనేటువంటి అంశాన్ని కింద కామెంట్ రూపంలో రాయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒకసారి ఈరోజు జరిగినటువంటి పరిణామం ఏంటి, వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి అనేది ఒక్కసారి మీరు చూసినట్లయితే, బీజేపీ నేత సుజనా చౌదరి క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు. విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా నేను బీజేపీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను, బట్ అధిష్టానం ఆదేశిస్తేనే, అధిష్టానం నిర్ణయిస్తేనే, అధిష్టానం మీద నాకు నమ్మకం ఉంది, నేను బరిలోకి దిగుతానని అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తూనే, పొత్తుల గురించి మాత్రం అధిష్టానం నిర్ణయిస్తుందండి అంటూ కూడా ఒక చిన్న మెలక పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. దానికి అంటే సుజనా చౌదరి ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్కి, కేశినేని నాని పార్టీ మారటానికి, కేశినేని నాని వ్యవహారానికి ఇంటర్లింక్ ఉంది, ఖచ్చితంగా ఉంది. నమ్మని వాళ్ళు సరే వాళ్ళ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయచ్చు, నమ్మేవాళ్ళు ఎందుకు నమ్మాలో నేను క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అసలు ఫస్ట్ ఈ అంశం మీద, ఈ స్టేట్మెంట్ మీద మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక నేను అసలు పాయింట్కి వస్తాను. చాలామంది ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో కేశినేని నాని వ్యవహారం అనేది ఒక తుఫాను అనుకోకుండా జరిగింది, అలా వచ్చేసి అలా వెళ్ళిపోయింది, రెండు రోజుల్లో అల్లకల్లోలమైంది, కకావికలమైందని చెప్పేసి భావిస్తూ ఉంటారు. కానీ కేశినేని నాని పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఈ సంఘటన, ఈ పరిస్థితి ఏదో రోజు ఖచ్చితంగా జరుగుతుంది, జరిగే తీరుతుంది అనేటటువంటి విశ్వాసం, నమ్మకం నానికి ప్లస్ అధిష్టానానికి ఇద్దరికీ ఉంది. అంటే కార్యకర్తలు, నాయకులు వాళ్ళందరి సంగతి కాసే పక్కన పెడతాం, నాని ప్లస్ చంద్రబాబుకి ఖచ్చితంగా ఇలాంటి సంఘటన ఏదో రోజు జరుగుతుంది, కేశినేని నాని ఏదో రోజు ధోకా ఇవ్వటం ఖాయమని చెప్పేసి అయితే వాళ్ళిద్దరికీ తెలుసు అన్నమాట. ఇక నేను ఈ పాయింట్ని ఎందుకు అక్కడ మెన్షన్ చేశానంటే, కేశినేని నాని వైసీపీలోకి వెళ్ళటం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. అదేంటి, ఈయన బీజేపీకి చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి కదా, పోతే గీతే బీజేపీలోకి పోవాలి కదా, అసలు గడ్కరీ ఈయన ప్రాణమిత్రులాగా ఫీల్ అవుతుంటారు కదా, రతన్ టాటా ఈయన అసలు క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు కదా, మరి అలాంటి కేశినేని నాని వెళితే గిడితే బీజేపీలోకి వెళ్ళాలి, జాతీయ పార్టీలోకి వెళ్ళాలి, రేపటి రోజున పెద్ద పొజిషన్లోకి పెడతాడు అనుకున్నాం, అసలు ఊహించినట్లుగా వైసీపీలోకి ఎందుకు వెళ్ళాడు అనేటటువంటి అంశం దగ్గర నుంచి మొదలుపెట్టినట్లయితే, నేను చెప్పినటువంటి ఈ సుజనా చౌదరి ఎపిసోడ్, ఈ అంశం తెర మీదకి వస్తాయి. సో సుజనా చౌదరి బీజేపీ తరపున విజయవాడ ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు, రేపు ఒకవేళ పొత్తు కుదిరితే పొత్తులో భాగంగా కూడా బీజేపీ ఖచ్చితంగా గట్టిగా ఆ సీటు గురించి అడిగే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ముందుగానే పూర్తి సమాచారం కేశినేని నానికి ఉన్నాయి, కేశినేని నానికి ఉంది, కాబట్టే ఎంత సన్నిహితంగా ఉన్నా, ఎంత ప్రాణమిత్రులాగా ఫీల్ అవుతున్నా సరే, కేశినేని నాని రూటు బీజేపీ వైపుగా స్ట్రైట్గా వెళ్లకుండా అలా కొంచెం యూటర్న్ తీసుకొని అనూహ్యంగా, అంటే స్ట్రైట్గా వెళ్లాల్సిన బండి కాస్త, స్ట్రైట్గా వెళ్లాల్సినటువంటి బస్సు కాస్త యూటర్న్ తీసుకొని వైసీపీలోకి వచ్చి చేరిందనమాట. అయితే ఇక్కడ అంత తేలిగ్గా ఈ పాయింట్ని తీసుకోవద్దు, ఇది కేవలం రాత్రికి రాత్రి ఓవర్ నైట్గా ఏదో ఓవర్ నైట్ స్టార్ అయిపోతారే అలాగ ఓవర్ నైట్గా జరిగిందా అంటే కానే కాదని చెప్పేసి చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎప్పుడైతే రెండోసారి గెలిచాడో, ఎప్పుడైతే పార్టీకి ఆయనకి దూరం పెరిగిందో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో తన తమ్ముడు కేశినేని చిన్ని యొక్క ప్రాబల్యం పెరుగుతూ వచ్చిందో, ఇక నేను ఎక్కువ కాలం ఇక్కడ మొనగడ సాగించడం కష్టం అనేటటువంటి భావన నానికొచ్చింది. నానికొచ్చినప్పుడు ఆయన ముందుగానే ప్లాన్ వేసుకున్నారు, మనం ఎలా నెక్స్ట్ బీజేపీ అయినా ఇక్కడ ఇమడలేము, లాస్ట్ మూమెంట్లో కనుక మనం ఇమడలేని పరిస్థితి ఉంటే బీజేపీలోకి వెళ్ళిపోవటమైనా పార్టీ మారటమేనా అనేటువంటి భావన ఎప్పుడైతే ఆయనలోకి వచ్చిందో అప్పటి నుంచే చాలా జాగ్రత్తగా, ఇది మన 60% ఖాళీ చేస్తానన్నాడే దానికి రంగం సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టాడు.
సో అనుకున్నట్లుగానే 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైసీపీ కేడర్తో టచ్లోకి వెళ్ళటం, ముందుతో ఒక జగన్మోహన్ రావు, వసంత కృష్ణప్రసాద్ మిగతా నేతలతోటి క్లోజ్గా మూవ్ అవటం, ఆఖరికి వేలంపల్లి శ్రీనివాస్ కూడా ఇద్దరు ప్రాణమిత్రులు అన్నట్టుగా నిన్న ఆయనే తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కల్పించాడు. అంతటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూనే మరోపక్క తెలుగుదేశం కేడర్తోటి డిటాచ్ అవుతూ కీలకమైన నాయకులను లాగేటటువంటి ప్రయత్నం కూడా చేశాడు. అయితే ఆయన ఊహించింది జరగింది ఏంటంటే, ఆ 60% ఖాళీ చేస్తానన్న దాంట్లో భాగంగా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇన్ఛార్జ్లో తెస్తే మిగతా క్యాడర్ మొత్తం తన వైపుకి వస్తుందేమో అనేటువంటి భావనలో ఉన్న కేశినేని నానికి పెద్ద దెబ్బ పడింది. ఆయన సన్నిహితంగా ఉన్నటువంటి, ఆయన ప్రాణమిత్రుడిగా ఉన్నటువంటి, అనుంగ అనుచరుడుగా ఉన్నటువంటి ఎంఎస్ బేగ్ కూడా చివరికి నేను రాను అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అంటే తెలుగుదేశం నాయకులతో డిటాచ్ అవుతూ, వైసీపీ నాయకులతో అటాచ్ అవుతూ, వైసీపీ క్యాడర్కి దగ్గర అవుతూ, తనకంటూ సొంత వర్గాలను ప్రోత్సహించే ప్రయత్నం కూడా ఆయా నియోజకవర్గాల్లో చేసి చివరికి పార్టీకి పార్టీ మారే సందర్భంలో, పార్టీ నుంచి వెళ్ళిపోయే సందర్భంలో ఆ పాయింట్ మాత్రం వర్కౌట్ కాకుండా కొంత డైలమాలో పడే పరిస్థితి కనిపిస్తోంది. సో దానికి కూడా పూర్వరంగం ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే పీవీపీ అంటే గత ఎన్నికల్లో కేశినేని నాని మీద పోటీ చేసినటువంటి వైసీపీ అభ్యర్థి పీవీపీ ఆయన వైసీపీకి దూరం జరగటం మొదలుపెట్టాడో, ఈయన కూడా వైసీపీతో అప్పటి నుంచే సత్సంబంధాలు ప్రారంభించుకున్నాడు, సత్సంబంధాలు మొదలుపెట్టాడనేటువంటి అంశం అయితే చాలా చాలా క్లియర్గా తెలుస్తోంది. కాబట్టే తన పార్టీ నేతల్ని, తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా వదిలేసి ముండితో ఒక జగన్మోహన్ రావుతోటి, ఏది నందిగామ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తోటి, వెల్లంపల్లి శ్రీనివాస్ తోటి, దేవినేని అవినాష్ తోటి వీళ్ళందరితోటి చాలా సత్సంబంధాలు పెంచుకున్నారు. లేదంటే నిన్న వాళ్ళందరూ వచ్చి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కల్పిస్తారు, చాలా క్లోజ్గా ఎందుకు మూవ్ అవుతారు, చాలా క్లోజ్గా ఎందుకు ఫోటోలు దిగుతారు, ఆ యొక్క ర్యాపో లేకపోతే మొదటి నుంచి వీళ్లకు దూరంగా ఉన్నట్లయితే, అంటే ఇది ప్లాన్ ప్రకారమే పూర్వరంగం సిద్ధం చేసుకున్నాడు అనేటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. అందుకనే ఈయన తెలుగుదేశం కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడని, మహానాడులో పార్టిసిపేట్ చేయట్లేదని, యువగాళంలో పార్టిసిపేట్ చేయట్లేదని, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఆ ప్రాంతంలో జరిగినా సరే దానికి కూడా అటెండ్ కాలేదని చెప్పేసి ఇప్పుడు తీరిగ్గా పాతవన్నీ తవ్వుకుంటూ అమ్మో ఇంత చేశాడా నాని అని అవాక్ అవ్వటం తెలుగుదేశం వాళ్ళ వంతైంది. ఇక ఇందుట్లో కీలకంగా మెయిన్గా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, సరే తన తమ్ముడు కారణమా, మరోటి కారణమా అనే అంశాన్ని కాసేపు పక్కన పెట్టినట్లయితే, నాని మనం గత వీడియోల్లో కూడా చెప్పుకున్నాం, నాని తన స్వతహాగా ఉన్నటువంటి క్యారెక్టర్ని మార్చుకోవటానికి, తన ఇగోని కాసేపు తీసి పక్కన పెట్టి ప్రజానాయకుడిగా మెలగటానికి ఎక్కడా మొగ్గు చూపలేదనేటువంటి అంశమైతే చాలా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆయన మొదటి నుంచి ఏమంటాడు, నా పార్లమెంటు పరిధిలో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు, 6 ఓడిపోయారు, అయినా ఎంపీగా నేను గెలిచానని చెప్పేసి మీసం మేలేసి తొడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అయ్యా తెలుగుదేశం పార్టీలో 2019 గెలిచినటువంటి ఎంపీలు 3, వాళ్ళ 3 ఇదే పరిస్థితి కదా, మరి గల్లా జయదేవ్ కూడా అంతే గెలిచాడు కదా, ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి గుంటూరు వెస్ట్ తప్ప అంటే మద్దాలగిరి తప్ప మిగతా ఎవరో గెలవలేదు, కానీ ఆయన ఎంపీగా గెలిచాడు కదా, అలా గెలవటంలో నువ్వు పోటీగాడివి అనుకుంటే మరి గల్లా జయదేవ్ కూడా పోటీగాడే కదా, మరి వాళ్ళెందుకు నేనే అధిష్టానం, నా పార్లమెంటుకు నేనే అధిష్టానం, నేను చెప్పింది జరగాలని చెప్పేసి ఎందుకు ఎగిరెగిరి పట్టలేదు. సరే ఇవన్నీ కాదు, రామ్మోహన్ నాయుడు ఆయన శ్రీకాకుళంలో కూడా ఆయన పార్లమెంటు పరిధిలో 1-2 స్థానాలు గెలిచారు, మిగతా మొత్తం ఓడిపోయారు, కానీ ఎంపీగా ఆయన గెలిచాడు కదా, మొత్తం నీ కింద ఉన్న ఎమ్మెల్యేలందరూ ఓడిపోయి 1-2 గెలిచి నువ్వు మాత్రం ఎంపీగా గెలిస్తే పోటీగాడైతే ఈ లెక్కన గల్లా జయదేవ్ సేమ్ అదే పరిస్థితి, అందరూ ఓడిపోయి ఆయన అక్కడ గెలిచాడు, ఆయన పోటీగాడు కదా. సేమ్ రామ్మోహన్ నాయుడు కూడా అదే పరిస్థితి కదా, వాళ్ళు పోటీగాళ్ళు కాదా. ఈ యొక్క తేడాని, ఈ యొక్క అంశాన్ని ఎందుకు గమనించుకోవట్లేదు, వాళ్ళేమి ఎగిరెగిరి పట్టలేదు కదా, మేమే అధిష్టానం అని చెప్పేసి తొడలు కొట్టట్లేదు కదా. సరే గల్లా జయదేవ్ అంటే ఆయన వ్యాపార కారణాల వల్ల, రకరకాల కారణాల వల్ల ప్రస్తుతం సైలెంట్గా ఉన్నాడు, ఆ విషయం కాసేపు పక్కన పెడదాం. రామ్మోహన్ నాయుడు కూడా అంతే కదా, 2014-19 మీరు వరుసగా పోటీ చేసి గెలిచారు కదా, 3 చరిత్ర అదే కదా, కానీ వాళ్ళకి లేనిది మీకెందుకు ఈ యొక్క పరిస్థితి అంటే, ఎస్ పార్టీ నుంచి ఎప్పుడైతే డిటాచ్మెంట్ మొదలైందో, చంద్రబాబు కూడా చివరి వరకు వేచి చూసే ధోరణి, సరే రేపు కేసు నిన్నా అని ఎలాగో పార్లమెంట్కి వెళ్తాడు కాబట్టి చిన్ని ఆయనకు అడ్డు రాకుండా చేసే ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో చిన్ని కోసం ఒక పక్క పెనమలూరని, మరోపక్క ఇటు విజయవాడలో ఉన్నటువంటి 4-5 నియోజకవర్గాలు ఏదో ఒక నియోజకవర్గం అని, దాంతోపాటుగా అవసరమైతే కొంచెం బయటకు వెళ్ళైనా సరే గన్నవరంలో ట్రై చేద్దామా
అనేటటువంటి ఉద్దేశంతో 3-4 నియోజకవర్గాల మీద కూడా కొంత దృష్టి పెట్టి చిన్ని వస్తే బాగుంటుందా, ఒకవేళ అతనికి ఇక్కడ సీట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి కసరత్తు కూడా జరిగిందట. అంటే నానీకి ఎవరినో అడ్డు పెట్టాలి, ఏదో చేయాలనే ఉద్దేశం అయితే తెలుగుదేశం పార్టీకి ఇప్పటివరకు లేదు. నానీనే ఏదో ఊహించుకుని మొత్తానికి చెడగొట్టుకున్నాడు. ముందుగానే ప్లాన్ చేసుకొని పూర్వరంగం సిద్ధం చేసుకొని ఆయన వైసీపీకి వెళ్ళాడు. లేకపోతే కనీసం కండువా కప్పుకోకముందే ఈరోజు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి రేపు టికెట్ తెచ్చుకోవడం ఏంటి? అంటే వైసీపీ ఎంత డెస్పరేట్గా ఉందో, అంటే వాళ్ళకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆయన పార్టీకి పదవికి రాజీనామా చేసిన ఆ రాజీనామాలు పూర్తి స్థాయిలో ఇంతవరకు ఆమోదం పొందకపోయినా సరే ఇతనికి టికెట్ ఇస్తూ నిన్ననే లిస్టు కూడా విడుదలైంది. అంటే అభ్యర్థుల కోసం వాళ్ళెంత వెయిట్ చేస్తున్నారో, నాని ముందుగానే ఏ విధంగా పూర్వరంగం సిద్ధం చేసుకున్నాడో ఇక్కడ మనకు చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది. లేదంటే వైసీపీలో అంత ఈజీగా టికెట్ దొరకటమా? వైసీపీ అధినేత నదిస్తానని అంత ఈజీగా కలుసుకోగలగటమా? మరి దీనికి బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పైగా పక్క నుండి మొండితోక అరుణ్, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్, అదేవిధంగా దేవినేని అవినాష్ వంటి వాళ్ళు మేమే మొత్తం నీకు అన్నట్లుగా, మేము ఉన్నాం కదా చూసుకుంటామన్నట్లుగా అయోధ్య రామిరెడ్డి ఎంపీ అయోధ్య రామిరెడ్డిని తోడుగా తీసుకుని మరి వీళ్ళంతా వీళ్ళు అక్కడ కలవటం అనేది ఖచ్చితంగా అనుమానాలకు రావిస్తుంది. దాంతోపాటుగా విజయసాయి రెడ్డితో కలిసి దిగినటువంటి ఫోటోలు కానివ్వండి, వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి విధానం, ఆయన అక్కడికి వెళ్ళాడు, విజయసాయి రెడ్డి స్వయంగా కేసుని నాని ఇంటికి వచ్చాడు భోజనానికి అనేటువంటి అంశం కూడా ఒక తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నటువంటి టాక్. దీన్ని బట్టి అర్థం చేసుకున్నట్లయితే ఇదేదో రాత్రికి రాత్రి జరిగింది కాదు, ఇదేదో రాత్రికి రాత్రి జరిగినటువంటి అద్భుతం కాదు, వచ్చినటువంటి తుఫాను కాదు, జరిగినటువంటి కకావికలమైనటువంటి పరిస్థితి కాదు. ముందే పూర్వరంగం సిద్ధం చేసుకుని ప్లాన్ ప్రకారమే బీజేపీలోకి వెడదామనుకుని కూడా ఈ ఆలోచనలో బీజేపీ ఉంది, ఇక్కడ మనకు దొరకదు, దొరికిన ఇలాంటి పరిస్థితులు ఉంటాయనే ఉద్దేశంతో స్ట్రైట్గా వెళ్లాల్సినటువంటి తన బస్సును కాస్త యూటర్న్ తిప్పి మరీ వైసీపీలోకి వచ్చినట్లుగైతే చాలా చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఒక్కొక్క పాయింట్ కేసునేని నాని పార్టీ మారిన తర్వాత ఈ తెలుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వీటి మీద మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కూడా నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అంతకన్నా ముందు నేను చెప్పినటువంటి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో స్పష్టంగా కమెంట్ రూపంలో తెలియజేసిన తర్వాత ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.